జిల్లా నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్లో గుండాల మదన్ కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజనల పాత్ర అనే అంశంపై చర్చ ఏర్పాటు చేశారు. చర్చలో నర్సంపేట వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు బహుజన రాజ్యాధికారం ఏ విధంగా సాధించాలో సలహాలు సూచనలతో పాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సాంభయ్య, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా ముద్రాలకు ఒక రిజర్వేషన్ ఇష్యూ ఉంది. ఒక్క ముద్రాలు మాట్లాడతా కాకుండా మొత్తం బహుజనం మాట్లాడితే దాని ఎలివేషన్ అయితే అది న్యాయమైన కోరికే. మనం మన ఐక్యవేదికలో చర్చించినాకనే నిర్ణయాలు తీసుకుందాం ఏం చేయాలని. ఈ విధంగా మనం అందరం ఫస్ట్ మన మధ్యలో ఉన్న గోడలు బద్దలు కొడదాం. కులాల మధ్యలో గోడ పెట్టించిండ్రు, మళ్ళా ఎస్సీ ఎస్టీలకు కలవకుండా చేసిండ్రు. ఒక పెద్ద భవనం బీసీ భవనం ఇవ్వకుండా ప్రతి కులానికి ఓ భవనం అంటే ఇవ్వడం అక్కడే ఉండాలి. నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు. అది కాకుండా మనం అందరం కలుద్దాం, బహుజన అందరం కలుద్దాం. ఇప్పుడు ఈ మీటింగ్కి అందరి ఆమోదంతో, అందరి సలహాతో నేను ఏమనుకుంటానంటే మనం కొన్ని తీర్మానాల రూపకంగా రెడీ చేసి ఈ తీర్మానాలు మనం ప్రవేశపెట్టుకొని ఆ తీర్మానం రేపు బయటకు ప్రెస్లో వేద్దామని అనుకుంటున్నాం. మీరందరూ అనుమతిస్తే, ఎందుకంటే అందరు వాయిస్ ప్రెస్లో రాకపోవచ్చు షార్ట్ కట్లు చేసి. ఇప్పుడు ఓటర్ చైతన్యం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దానికోసం బహుజన వాదం కోసం మనం గ్రామాలకు వెళ్ళి ఈ రాజ్యాంగం మనము మనమెంతో మనకెంత మనక మాకంత కాదు. ఇప్పుడు వాళ్ళెంతో వాళ్ళకంత, అగ్రకులసులు ఎంతో వాళ్ళకంత, 90% మనదే. మనమే మనకి వాళ్ళకి పంచాలి, మనం తీసుకుని కాదు. ఆ చైతన్యం తీసుకురావాలి. మన బహుజన ఐక్యవేదిక ద్వారా నిలబెడుతూనే అన్ని పార్టీల నుంచి కూడా టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా పెడదాం. అట్లే ఈ లోకల్ నర్సంపేట లేకుండా మార్కెట్ కమిటీలు, ఒకటి ఎస్సీకి వచ్చింది, ఒకటి బీసీకి వచ్చింది. ఇప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.